ఏ గాయ్స్ ఇక్కడ చూడండి ఎంత డబ్బు కొట్టేసామో ఇదంతా ఒక బ్యాంక్ నుంచి రాప్ చేసి తీసుకొచ్చేసాను ఒక్క పోలీస్ కూడా మనల్ని కనిపెట్టలేకపోయాడు అరే ఎవరి అమ్మాయి ఏం చేస్తుంది అరే ఈ అమ్మాయి ఎవరో పోలీసులకు ఫోన్ చేసి చెప్పేస్తున్నట్టుంది చావే చావు నీకు అవసరం లేని వాటిలో దూరితే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల పోలీసులకు తెలిసిపోయింది అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి లేకపోతే అనవసరంగా మనల్ని డబ్బుతో సహా పట్టేసుకుంటారు డబ్బు కూడా మొత్తం తీసేసుకుంటారు అరే పోలీసులు వచ్చేసారు ఇదేంటి ఇంతమంది వస్తున్నారు ఒకేసారి వీళ్ళందరి దగ్గర నుంచి ఎలా అన్న తప్పించుకోవాలి లేదు అంటే ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అయిపోతుంది చావం రా నా బండికే అడ్డం వస్తున్నారా నేనెవరో తెలుసా ఈ సిటీలోనే పాపులర్ దొంగనరా నేను ఈ బండిలో ఉన్నంత వరకు నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదురా గాయస్ మీరు అంత తొందరగా లైక్ కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎక్కడ ఎనర్జీ వస్తుంది అప్పుడు ఇంకా ఈజీగా వీళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ వేయాలి వీళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళకి మాత్రం అసలు దొరకకూడదు ఫస్ట్ అయితే సిటీ నుంచి బయటికి వెళ్లిపోదాం సిటీలో ఉన్నంత వరకు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అవుద్ది వీళ్ళేంటి అసలు ఎంత దూరం వెళ్ళి నా వదలడం లేదు ఇంకా మన బండి స్పీడ్ అయితే పెంచాల్సిన సమయం వచ్చేసింది ఇంత డబ్బుతో తిరగడం చాలా ఇబ్బంది అండ్ డబ్బు మొత్తం కూడా మనం ఇప్పుడు తీసుకెళ్లలేం అరే మన ముందు ఇంకా ఉన్నారు చూడు తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ అయితే ఇందులో కొంత డబ్బు ఎక్కడైనా పెట్టేసి కొంచెం డబ్బు తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అరే మీరు ఎంత ఫైర్ చేసినా నా బండికి ఏం కాదురా ఇది ఒక ఫుల్లీ అడ్వాన్స్డ్ వెహికల్ రా ఇందులో ఆటో రిపేర్ సిస్టమ్ ఉంది ఎందుకురా నా దారికి అడ్డం వచ్చి చచ్చిపోతున్నారు ఇప్పటికే చాలా మంది చనిపోయారు ఇంకా మంచి ప్లేస్ అయితే ఎత్తుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి చాలా దూరం అయితే వచ్చినట్టున్నాం ఫస్ట్ అయితే రోడ్డు మీద వెళ్ళకూడదు ఈ అడవిలోకి వెళ్ళిపోదాం మనం ఆ రోడ్ లోనే వస్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు ఈ లోపల మనం వేరే వేకి కి వెళ్ళిపోవాలి ఇదే మంచి ప్లాన్ ఇది వర్కౌట్ అయితే వాళ్ళ నుంచి దూరం వచ్చేసినట్టే నిజంగానే మన దగ్గరలో ఎవరు లేరు పోలీసులు ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టుంది ఇప్పుడు ఈ డబ్బును ఎక్కడన్నా ఒక మంచి ఏరియాలో దాచేసి వెళ్లిపోవాలి ఇంత డబ్బు తీసుకొని మనం ఎలాగో సిటీ లోపలికి వెళ్ళలేము కాబట్టి ఎవదొక ఇల్లు నైతే వెతుక్కుందాం ఫస్ట్ చాలా సేపటి నుంచి తిరుగుతున్నాం ఒక్క ఇల్లు కూడా దొరకట్లేదే మనకి ఇక్కడ ఇదేదో ఇల్లు ఈ ఇల్లు దగ్గర ఇదే ఇంకా ఫిక్స్ అయిపోదాం ఇక్కడే పెడదాం డబ్బుని ఈ ఇంట్లో కూడా ఎవరు లేనట్టున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరైనా ఉన్నారా లేరా అన్నది మనకి కొంచెం గాయాలు కూడా అయినట్టున్నాయి వెంటనే ఈ డబ్బుని దాచేసి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ డబ్బు అంతా ఇక్కడ దాచేసి ఇందులో కొంచెం డబ్బు తీసుకుని వెళ్లిపోదాం అప్పుడు ఒకవేళ ఈ డబ్బు దొరికేసినా మనం మీద ఎలాగో తెలియదు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు పోలీసులకు కూడా వీళ్ళ మీదే అనుమానం వస్తది కానీ మన మీద అనుమానం రాదు మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు లోపల ఎవరు లేరు ఇక్కడ ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు ఇక్కడ వద్దు ఇక్కడ పెడితే వాళ్ళు చూసేస్తారు ఇక్కడ ఈ లోపల కూడా వద్దు ఇక్కడ పెడదాం ఎక్కడ పెడదాం ఎవరికి కనపడకుండా ఉండాలి ఇటు సైడ్ ఏదో బాగున్నట్టుంది అబ్బా సూపర్ ఉంది ఈ ప్లేస్ ఇక్కడే పెట్టేద్దాం డబ్బు మొత్తం తీసుకొచ్చి అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బును చూడలేరు తర్వాత ఏదో ఒక రోజు వచ్చి నెమ్మదిగా డబ్బు మొత్తాన్ని తీసుకొని వెళ్లిపోదాం ఇప్పుడైతే కొంచెం డబ్బు తీసుకెళ్లి మిగతాది అక్కడ దాసేద్దాం తొందరగా ఈ బండిని తీసుకెళ్లి దగ్గరలో పెట్టుకోవాలి అరే ఫాస్ట్ గా పోని పోని ఇక్కడే ఆగు ఇంకా డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి లోపల పెట్టేద్దాం చాలా కష్టపడి డబ్బునైతే ఇక్కడ పెట్టేసాం ఇంక ఈ డబ్బుని ఇక్కడ వదిలేసి వెళ్లిపోదాం కొంచెం డబ్బు అయితే నా దగ్గర ఉంది నేను తీసుకెళ్తున్న డబ్బే నాకు సరిపోద్ది ఒకవేళ ఇది దొరికేసినా సరే ఇంకా ప్రాబ్లం ఉండదు మనకి ఈ కారు కూడా మార్చేయాలి ఈ కారును ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాలి మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనాలి అసలు ఏంటో హాయ్ నేను ఎవరో మీకు తెలుసు కదా నేనేమి ని ఒక్క నిమిషం ఆగండి ఎవరో ఫోన్ చేస్తున్నారు చూద్దాం ఏదో అన్నో నంబర్ లా ఉంది హలో ఎవరు మాట్లాడేది ఫ్రాంక్లీనా అవును నేను ఫ్రాంక్లి ఇంతకి మీరెవరు ఎవరో షిన్చాన్ పేరు మీద ఒక కంటైనర్ వచ్చింది నీ నీ పేరు అండ్ నంబర్ రాసింది కంటైనర్ ఏంటి ఎందుకు వస్తుంది మాకు కంటైనర్ అయినా అసలు ఎవరో మీ సబ్స్క్రైబర్ పంపించారంట మీకు జోక్ లేయడానికి పొద్దు పొద్దున్నే నేనే దొరికానా సరే ఇంకా ఫోన్ పెట్టండి మాకే కంటైనర్ రాలేదు జోక్ లేసేలా కనబడుతున్నా నీకు నా పని మానుకొని మీతో జోక్లు ఎందుకు వేస్తాను అసలు షించన్ అనే అబ్బాయి పేరు మీద వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి మీరు కనుక లేట్ చేస్తే కంటైనర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఒకసారి వెళ్ళి వద్దాం ఏమవుద్ది ఒకవేళ నిజంగా వస్తే కంటైనర్ వస్తుంది కదా అరే షించన్ డోరేమాన్ ఏం చేస్తున్నారు రా నేను డాన్స్ చేస్తున్నాను చూసావా ఎంత బాగా డాన్స్ చేస్తున్నానో నిన్నే నేర్చుకున్నాను డాన్స్ ఆ కనబడుతుంది నీ కుప్ప గెంతులు బానే ఉన్నాయిలే ఎందుకు ఫ్రాంక్లిన్ చిన్చాన్ గడ్ అలా అంటావు చూడు చిన్చాన్ గడ్ ఎంత బాగా ఫోటోలు చూడు ఎంత బాగా ఏంటి ఇప్పుడు ఒక వాడొక డాన్సర్ నువ్వు ఒక ఫోటోగ్రాఫరా సరే గాని బయటికి వెళ్దాం రండిరా మేము బిజీగా ఉన్నాం కనబడడం లేదా నువ్వు వెళ్ళు మేము ఇప్పుడు ఎక్కడికి రాము అరే చిన్చాన్ నీ పేరు మీద ఏదో కంటైనర్ వచ్చిందంట్రా తీసుకుంటాకి వెళ్తున్నా నువ్వు వస్తావేమో అనుకున్నా సరే మీరు రారు కదా నేను ఒక్కడనే వెళ్తాలే ఏంటి కంటేనరా మేము వస్తాం ఫ్రాంక్లిన్ మేము వస్తాం ప్లీజ్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళు ఇప్పుడే రామన్నారు కదరా మీరు రాకండి నేను ఒక్కడనే వెళ్తాను ప్లీజ్ ఫ్రాంక్లిన్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళు మేము కూడా వస్తాం సరే సరే ఆడవకు రా వెళ్దాం ముగ్గురం కలిసి లేట్ చేయకండి ఫాస్ట్ గా వెళ్ళాలి వెంటనే రండి ఫ్రాంక్లిన్ ఇప్పుడు కంటైనర్ ఎక్కడ ఉంది అయినా అక్కడికి వచ్చిందని చెప్పి నీకెలా తెలిసింది ఇప్పుడే ఒక కాల్ వచ్చిందిరా వాళ్ళు చెప్పారు లొకేషన్ కూడా పంపించారు ఫాస్ట్ గా రండి ఆ లొకేషన్ కి వెళ్ళి చూద్దాం కంటేనర్ ఉందో లేదో ఇంతకీ కంటైనర్ ఎవరికి వచ్చింది ఫ్రాంక్ లేన్ వాళ్ళు ఏమో ఫోన్ లో షింఛాన్ అన్నారు అక్కడికి వెళ్ళి చూస్తే గాని మనకి ప్రాపర్ గా తెలీదు సరే జాగ్రత్తగా కూర్చోండి ఫాస్ట్ గా తీసుకెళ్తా సీట్ బెల్ట్ లై పెట్టుకోండి నాకైతే అస్సలు నమ్మకం లేదు అందులోను పేరు చెప్పారు కదా మేబీ ఎవడో జోకో ఫ్రాంకో చేసి ఉంటాడు నేను అలాగే అనుకున్నాను రా కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అందుకే ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి ఇప్పుడు తీసుకెళ్తున్నా మిమ్మల్ని దగ్గరకు వచ్చేసాం రా ఎక్కడో ఉంటుందా కంటైనర్ ఒకసారి చుట్టూరు చూడండి ఇక్కడైతే కాదనుకుంటే ఇక్కడైతే ఏమీ లేవు కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎక్కడైనా ఉందేమో ఫ్రాంక్లిన్ అసలు ఏరియా ఏంటి ఇలా ఉంది అసలు ఇక్కడ ఎవరు మనుషులు లేరేంటి అరే మనం సిటీకి చాలా దూరం వచ్చాం రా అందుకని ఇక్కడ మనుషులు ఎవరు కనబడడం లేదు అండ్ ఏరియా ఇంతే ఇలాగే ఉంటది ఫ్రాంక్లిన్ అక్కడ చూడు ఒక కంటైనర్ ఉంది ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ కంటైనర్ కాదు కంటైనర్ పైన నా బొమ్మ కూడా ఉంది అంటే అది నాకు వచ్చిన కంటైనరే అవును రషించా నీ బొమ్మ ఉందంటే నిజంగా నీకే వచ్చినట్టుంది కంటైనర్ ఫోన్ చేస్తే ఏదో ఫ్రాంక్ అనుకున్నాను కానీ నిజంగానే నీకు కంటైనర్ వచ్చింది రషించా అరే శించా

చూసావా ఎలా మాట్లాడుతున్నాడో వీడు కాయ ఇంతకీ మీరు షిన్ఛాన్ ఫ్యానా డోరేమాన్ ఫ్యానా అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి చూద్దాం షిన్ఛాన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారా లేక డోరేమాన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారా అన్నది నాకు తెలిసి షిన్చాన్ గాడి కన్నా నాకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు డోరమాన్ పగటి కంటున్నావా నాకన్నా నీకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండడం ఏంటి నీ మొహానికి అసలు ఫ్యాన్సే లేరంటే నాకన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నావా కావాలంటే చూసుకో నేనే అసలు కామెంట్ రానే రాదు నా ఫ్యాన్స్ ఎక్కువ మంది నానేమే ఎక్కువ సార్లు వస్తుంది సరేలే గాని ఈ సోదంతా ఎందుకు ఫ్రాంక్లిన్ తొందరగా నా కంటైనర్ ఓపెన్ చేయి ఇంతకీ నా ఫ్యాన్ ఏం పంపించాడో చూడాలని చాలా ఆతృతగా ఉంది అందులో ఎలాంటి గిఫ్ట్ రాకుండా ఉండాలి రషించా అప్పుడు చెప్తానురా నీ పని నీ ఫ్యాన్స్ ఏ కాదు నా ఫ్యాన్స్ కూడా గిఫ్ట్లు పంపిస్తారు నాకు అది గుర్తు పెట్టుకో సరే గానీ నేను దీనికి స్టిక్ బాన్స్ పెడతాను మీ ఇద్దరు పక్కకి వెళ్ళి నుంచోండి సరే ఫ్రాంక్లీన్ అరే అక్కడ ఉంటే ఫ్రాంక్లిన్ సిక్కి బౌన్స్ పెట్టి కంటైనర్ ని బ్లాస్ట్ చేస్తాడు నువ్వు ఇటు వచ్చే నువ్వు బ్లాస్ట్ చేసే ఆహా నా కంటైనర్ బ్లాస్ట్ చెప్పినట్టుంది అర్రీ ఏంటిది ఏదో సూపర్ కార్ లా ఉంది సూపర్ కార్ కూడా కాదు రూల్స్ రైస్ గాయస్ అబ్బా కలర్స్ కూడా బలే ఉన్నాయి వైట్ అండ్ రెడ్ కలరా థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఇంతకీ నాకు ఇది నా ఫ్యాన్ ఏ పంపించాడు కానీ ఎవరు పంపించాడో తెలియదు కార్ మాత్రం బలే ఉంది అరే ఫ్రాంక్లీన్ ఇప్పుడు ఈ కార్ చూడురా కానీ కలర్స్ చూడు అచ్చం మన కార్ లాగే ఉన్నాయి కానీ ఇప్పుడు నా దగ్గర రూల్స్ రైస్ కార్ ఉందిరా అరే ఇది అసలు నేను తట్టుకోలేకపోతున్నానురా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ నాకు ఈ కార్ ఇచ్చినందుకు సరే ఫ్రాంక్లీన్ డోరమా అంటే ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రాంక్లి నువ్వు కూడా ఈ కార్ ఎక్కువ ఆ కారు మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం లే ఒకసారి కార్ ఎలా ఉందో చూద్దాం ముగ్గురు వెళ్ళి అరే షిన్చా నీ కారు బానే ఉంటది లేరా మాకు తెలుసు రోల్స్ రాయ్స్ గురించి అలా కాదురా కొత్త కార్ వచ్చింది కదా కొత్త కార్ లో తిరుగుదామని చెప్పాలా అన్నాను అంతే సరే ఇంకా ఇంటికి వెళ్దాం లే నాకు కార్ అయితే భలే నచ్చింది సూపర్ ఉంది అరే షిన్చా నువ్వే డ్రైవింగ్ చేస్తున్నావు అలా అరవకు జాగ్రత్త అరే జాగ్రత్తగా డ్రైవ్ డ్రైవ్ చేయి చేయి బండి కంట్రోల్ తప్పుతుంది అది తప్పలేదు నేనే కావాలని తిప్పాను బండిని సరే నమ్మినట్టే ఉంది కొత్త బండి మళ్ళీ పాడైపోతుంది అమ్మయ్యా ఇంటి వరకు తీసుకొస్తావా లేదా అనుకున్నా మళ్ళీ రాదనుకున్నావాడితేమది పడుతుంది అరే నువ్ నువ్వంత ఓవర్ చెయ్యాలి సార్ లేదురా మన ముందు బండి ఇక్కడే ఉండేది కదా నైట్ టైం లోపల పెడితే సరిపోతుంది ఇప్పుడు ఎందుకు లోపల పెట్టడం బయట ఉన్నా సరే ఓకే బానే ఉంటది కదా లేదు వద్దు ఫ్రాంక్లిన్ బండి లోపల పెట్టే ప్లీజ్ ఫ్రాంక్లిన్ నా బండి మళ్ళీ పాడైపోతుంది అసలే సబ్స్క్రైబర్ ఇచ్చిన గిఫ్ట్ అది సరే సరే లోపలే ఆడవకు డోరమాన్ అలాగే ఉండు కథలకు మళ్ళీ బండికి ఏమన్నా అయితే నమ్మో నా బండి అంటాడు ఆ సించ్ గాడు ఈ బండిని జాగ్రత్తగా లోపల పెట్టాలి ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అయింది అరే షించాన్ చూసుకో చాలా జాగ్రత్తగా లోపల పెడుతున్నాను ఇదిగో చూడు అంతా బానే ఉంది లోపల పెట్టాను డోర్ కూడా లాక్ చేస్తున్నాను ఇంకా లోపలికి వెళ్దాం రండి రా డోర్ అదే క్లోజ్ అయిపోద్ది గానీ ఈ రోజు అసలు పొద్దున్నే ఎవరి మొహం చూసామో గాని ఒక మంచి కార్ వచ్చిందిరా షించాన్ కారు ఉంది కదా అని చెప్పి నాకు చెప్పకుండా మీరైతే ఆ కార్ వేసుకుని బయటికి వెళ్ళకండి తేడా వస్తే కారు మొత్తం పాడైపోతుంది సరేనా అరే ఆ బంగారాన్ని డబ్బుని కనిపెట్టిన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది నాకు తెలిసి అది ఈ లొకేషన్ లోనే ఉంది వాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి డబ్బును కొట్టేసి తీసుకెళ్లిపోయాడు కానీ అందులో ఒక చిన్న ట్రాకర్ ఉందని చెప్పి వాడికి తెలియదు ఆ ట్రాకర్ ఎలా ఆక్టివేట్ అయిందో ఇప్పుడు అయితే సిగ్నల్ వస్తుంది కానీ ఇంతకీ అక్కడే డబ్బు ఉందో లేదో తెలియదు వెళ్ళి చూడాలి మీరైతే గట్టిగా పట్టుకోండి మనం దగ్గరకు వచ్చేసాం ఎలా అన్నా సరే ఆ డబ్బు అంతా రికవరీ చేసి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ప్రమోషన్ వస్తుంది ఆ డబ్బు ఎలా అన్నా సరే దొరికేయాలి మనకి ఆ ఇంటి ఇక్కడ చూపిస్తుంది ఇది ఫ్రాంక్లిన్ ఇల్లు అనుకుంటా అరే ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ చూపిస్తుందిరా లోపలికి రండి వెళ్లి చూద్దాం అసలు డబ్బు ఉందా లేదా చక్కెర ట్రాకర్ వచ్చింది అన్నది అరే మీరంతా లోపలికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఒక్క ఇంచు కూడా వదలకుండా మొత్తం వెతకండి రా నేను కూడా వెళ్ళి చూస్తాను ఎక్కడన్నా దొరుకుద్దేమో చూద్దాం అసలు ఏది ఏమైనా సరే ఆ డబ్బునైతే కనిపెట్టండి అప్పుడే మనకి ప్రమోషన్ వస్తుంది ఈ సిగ్నల్ ఈ ముందే చూపిస్తుంది అంటే ఇక్కడే ఎక్కడ ఉంది ఫస్ట్ అయితే ఆ ఫ్రాంక్షన్ వాళ్ళు కూడా చూడండి అరే ఈ పక్కన ఇంత గుంది అబ్బా కింద పడ్డానే అరే ఏంటి ఇది డబ్బు ఇక్కడే ఉంది డబ్బు ఏ మనం డబ్బు కనిపెట్టేసా మనకి ప్రమోషన్ పక్కా వచ్చేసినట్టే అరే ఎక్కడున్నారా మీరంతా ఇటు రండి అలాగే ఆ ఫ్రాంక్లి వాళ్ళు కూడా తీసుకురండి ఇంటికి ఇంటికాల వాళ్ళు లేరు ఎక్కడున్నారు వస్తున్నారు సార్ వాళ్ళు కూడా రమ్మండి చెప్పాం వస్తున్నాడు ఫ్రాంక్లిన్ ఇప్పుడు చెప్పు ఫ్రాంక్లిన్ ఇక్కడికి డబ్బు అంతా ఎలా వచ్చింది అసలు ఏంటి నువ్వేమో చాలా మంచి అనుకున్నాం ఫ్రాంక్లిన్ నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు డబ్బంతా కొట్టేసి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు అసలు సార్ అసలు డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు సార్ ఫ్రాంక్లిన్ ఏంటి ఫ్రాంక్లిన్ ఇక్కడ ఇంత డబ్బు ఉంది అదే ఫస్ట్ అయితే ఈ డబ్బంతా బయటకి తీసుకురండి డబ్బంతా మనం లెక్కల ప్రకారం మొత్తం ఉందా లేదేమన్నా తగ్గిందా అన్నది చెక్ చేయండి చూద్దాం ఫస్ట్ అయితే ఈ ఫ్రాంక్లిన్ వాళ్ళు అసలు మన దగ్గర నుంచి తప్పించుకోలేరు డబ్బు కొట్టేసామని చెప్పి హ్యాపీగా ఉన్నారురా మీరంతా ఇంటికి డబ్బు అంతా కరెక్ట్ గానే ఉందా ఏమన్నా తగ్గిందా సార్ ఇందులో డబ్బు కొంచెం తగ్గింది సార్ వీళ్ళే వాడేసుకొని ఉంటారు అరే ఫ్రాంక్లిన్ మిగతా డబ్బు ఎక్కడ పెట్టారు చెప్పండి ఆ డబ్బుతో మీరైతే అస్సలు తప్పించుకోలేరు ఎస్కేప్ అయిపోదామని అస్సలు అనుకోకండి మర్యాదగా డబ్బు ఎక్కడ పెట్టారో ఇచ్చేయండి నేను మీ మంచికే చెప్తున్నా లేకపోతే మీరంతా జైలుకెళ్ళాల్సి వస్తది సార్ నిజంగా డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు సార్ మేమే తప్పు చేయలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్ ఏంట్రా దొంగతనం చేసిందే కాకుండా తిరిగి మాదే తప్పు అంటున్నావు సార్ ఈ మాటలు పట్టి ఈడే దొంగతనం చేస్తుంటాడు సార్ వీడిని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి దొంగ ఎక్కడైనా నేనే దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా ఎప్పుడు ఒప్పుకోడు సార్ సార్ నిజంగా సార్ మా మాట నమ్మండి మేము అసలు ఇక్కడ లేనే లేము మేము సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇస్తే దాన్ని తీసుకొస్తా కెళ్ళా మీ లోపల అయ్యింది అప్పుడే ఏదో జరిగి ఉండొచ్చు మాకు అసలు డబ్బు ఎలా వచ్చిందో తెలీదు సార్ మా ని ఏం చేయండి ఫ్రాంక్లిన్ అసలు ఏం తెలీ ఫ్రాంక్లిన్ చాలా మంచోడు మీరు ఎలా చెప్తే ఎందుకు వింటారు సరే కాని ఇల్లు అంతా చేయండి మీరు ఉన్న పరంగా బయటకు వెళ్ళిపోవాలి ఇంట్లో ఏదో తీసుకెళ్ళడానికి వన్ వీక్ లోపు మిగతా డబ్బు అరేంజ్ చేయకపోతే మీ ఇల్లు ఇంకా మీకు దక్కదు అలాగే మీ అందరినీ కూడా జైల్లో పెడతాము ఇప్పుడు ఇంకెవరు మాట్లాడారా వాడు అయిపోయినట్టే మీ మంచి కోసమే చెప్తున్నా మిగతా డబ్బు ఇచ్చేసి మీరు సైలెంట్ గా ఈ కేసు నుండి తప్పించుకోండి అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్నది మేమే కనిపెడతాం అరే షిన్చన్ డోరే మనం రెండ్ర ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కనిపెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి కదరా నాకు అంతా అర్థమైంది గానీ మీరు వచ్చి కార్ ఎక్కండి సైలెంట్ గా నేను చెప్తా మీకు ఏం చేయాలన్నది ఇప్పుడు అసలు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇదేంటి ఫ్రాంక్లిన్ ఇలా అయింది అసలు ఈ పోలీసులు ఏంటి మన ఇంటిని జప్తు నాకేం అర్థం కావడం లేదు అవున్రా డోరేమన్ అసలు ఏమైంది ఏంటో నాకు అర్థం కావడం లేదు కానీ అంతా ఒక్క క్షణంలో మొత్తం మారిపోయింది ఇప్పుడు మనం ఉంటాకి ఒక మంచి ప్లేస్ ఎత్తుకోవాలి మా ఫ్రెండ్ కాల్ చేస్తాను వాడు మన ఉంటాకి ఏదన్నా ప్లేస్ సెట్ చేయగలడేమో చూద్దాం అరే మా ఫ్రెండ్ చెప్పిన ప్లేస్ ఇదేరా ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ మనం ఇప్పుడు ఇక్కడే ఉంటామా అవును డోరేమాన్ పరిస్థితులన్నీ సర్దు మరిగే వరకు మనం ఇక్కడే ఉండాలి అసలు మనం ఈ సింఛానికి వచ్చిన గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే ఏదో జరుగుంటాది ఏమైంది అన్నది మనం ఎలా అన్నా సరే కనిపెట్టాలి మనకి ఎక్కువ టైం కూడా లేదు చాలా తక్కువ టైం మాత్రమే ఉంది తక్కువ టైంలోనే లోనే మనం ఎలా అన్నా సరే కనిపెట్టాలి అప్పుడే మన ఇల్లు మనకి దక్కుద్ది లేకపోతే మన ముగ్గురు జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది రాను నేను రాను అంటే వాళ్ళు వదిలేస్తారు అనుకుంటున్నావా ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెట్టాలి మీ ఇద్దరు నేను చెప్పినట్టే చేయండి ఏ ఒక్క విషయం కూడా పొరపాటున కూడా మిస్టేక్ చేశారు అంటే మనం దొరికిపోయినట్టే ఇంకా మన చేతుల్లో ఏముండదు ఫ్రాంక్లిన్ నాకు బాగా ఆకలిస్తుంది స్టమక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి నాకు తినడానికి ఫుడ్ కావాలి ఫ్రాంక్లిన్ ఆ సరే చిన్ ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి పని దొరుకుద్దేమో చూద్దాం రండి వచ్చి జాగ్రత్తగా కార్ ఎక్కండి నేను డ్రైవ్ చేస్తాను నాకు తెలుసు ఒక ప్లేస్ కు వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకి పని దొరకచ్చు అరే ఫ్రాంక్లిన్ కార్ చూసుకోరా ఎట్లు పడితే అట్లు గుద్దేస్తున్నావు కారు పాడైపోద్ది మళ్ళీ మన దగ్గర ప్రజెంట్ ఉన్నది దొక్కటే అయినా ఈ ప్లేస్ చూడు ఫ్రాంక్లిన్ ఎలా ఉందో మనం ఇలాంటి ప్లేస్ లో ఉండాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు సరేలే కొన్నిసార్లు అలాగే అవుతా ఉంటది మనం అనుకున్నది ఎందుకు జరుగుద్ది ఇదిగో వచ్చేసాం మన ముందు ఒక ఆయన ఉన్నాడు చూడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను పని అడుగుతాను మీరు అలాంటి దోల చేయకండి ఆ సరే ఫ్రాంక్లిన్ మేము సైలెంట్ గా ఉంటాం అంతే ఆ సరే ఫ్రాంక్లిన్ చెప్పినట్టు మేము సైలెంట్ గా ఉంటాం ఇదిగో సార్ సార్ కావాలి సార్ పని కావాలి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నేను అసలే చాలా కోపంగా ఉన్నాను నా కస్టమర్ నన్ను మోసం చేశాడు అసలు ఏమైంది సార్ ఏంటి మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఫస్ట్ సార్ మేము అనుకోకుండా ఒక పోలీస్ కేసులో ఇరికిపోయాం సార్ వాళ్ళు మా ఇల్లు కూడా తీసేసుకున్నాడు అలాగే వాళ్ళకు కొంచెం డబ్బు కూడా ఇవ్వాలి మాకు ఇప్పుడు డబ్బు కావాలి సరే నేను మీకు డబ్బున్న కంటైనర్ లొకేషన్ చెప్తాం దానికి బదులుగా మీ కార్ మాకు ఇస్తారా అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ కంటైనర్ ఏంటి కార్ ఏంటి సిచ్యువేషన్ నాకు అర్థమైంది ఇప్పుడు నీకు డబ్బు చాలా అవసరం ప్రజెంట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో నీకు ఒక కంటైనర్ లొకేషన్ చెప్తా వెళ్ళి ఆ కంటైనర్ ఓపెన్ చేసి చూడు అక్కడ డబ్బు ఉంటది ఆ డబ్బు తీసుకెళ్లి పోలీసులకు కట్టేసి మీ ఇల్లు నువ్వు తీసుకో సరేనా సరే సార్ కార్ ఇక్కడే ఉంది కార్ తీసుకోవడా తీసుకోండి నాకు ఆ లొకేషన్ పంపించండి ఆ లొకేషన్ పంపిస్తున్నా చూడు వెంటనే ఆ కంటైనర్ దగ్గరకు వెళ్ళు అక్కడ ఒకటే కంటైనర్ ఉంటుంది ఆ కంటర్ కంటైనర్ ఓపెన్ చేయలేకపోతే లేకపోతే ఆ కంటైనర్ మళ్ళీ ఎవడన్నా ఓపెన్ చేసేయచ్చు సరే సార్ మీరు వెంటనే వెళ్తాం అరే షించాన్ డోరే తొందరగా నా వెనకాలే రండి రా ఫాస్ట్ గా రండి లేట్ చేయకండి మనం అర్జెంట్ గా ఒక లొకేషన్ కి వెళ్ళాలి అరే ఆ కార్ ఇంకా మంది కాదురా మీకు అంతా తర్వాత చెప్తాను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు ఫాస్ట్ గా నా వెనకాలే రండి అదేంటి ఫ్రాంక్లిన్ అలా అంటూ నా కార్ ఆయనకి ఇచ్చేసావా తర్వాత చెప్తా అన్నానా అరే ఇదిగో వచ్చేసాం మనం ఇక్కడ చూడండి అక్కడ ఒక కంటైనర్ ఉంది కదా ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ కూడా ఉన్నాడు వాళ్ళందరినీ కొట్టే సెకండ్ నుండి తరిమేస్తా మీరైతే సైలెంట్ గా ఉండండి అసలు సరే నేను జాగ్రత్తగానే ఉండాలి మీరే జాగ్రత్తగా ఉండాలి ఇదిగో బాబు మాకు అడ్రస్ కావాలి బాబు ఈ అడ్రస్ కొంచెం చెప్తారా అడ్రస్ మర్జా బాబు మేము అడిగింది అడ్రస్ దానికి ఎందుకు అంత కోపడుతుంది నువ్వేనా ప్రాణాలు తీసేది మేము తీయలేమా చిన్న దానికి ఎందుకు ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు ఎందుకురా పారిపోతున్నారు ఒక్కొక్కరు అంత భయం ఉన్నప్పుడు ఎందుకురా ఎందుకురా పెట్టుకున్నారు అది ఎందుకు సరే నేను ఇక్కడ బాంబ్స్ పెట్టేస్తా మీరు వెంటనే పక్కకి వెళ్లి దాంకోండి స్టిక్కీ బాంబ్స్ బ్లాస్ట్ అయిపోయి అసలు ఇంతకీ లోపలేమన్నా ఉందా లేదో చూద్దాం మరి ఏంటవి బకెట్స్ ఉన్నాయి అరే లోపల డబ్బులు కూడా ఉన్నాయి బకెట్స్ లోపల కూడా డబ్బులు ఉన్నాయి అరే డోరేమాన్ ఇక్కడ చూడండి రా ఎంత డబ్బుందో ఇది అంతా డబ్బే రా మనం ఈ డబ్బు తీసుకెళ్ళి పోలీసులకి సంపాదించుకోవచ్చురా మళ్ళీ అరే షిన్ఛాన్ డోరేమాన్ తొందరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రా మళ్ళీ కంటైనర్ ఓనర్స్ వస్తారు ఆ ఫ్రాంక్లీ నిజంగానే చాలా డబ్బు ఉంది ఇందులో ఇప్పుడు ఈ డబ్బు అంతా మనం పోలీసులకి అలా అంతా కాదురా అందులో కొంచెం డబ్బే ఇస్తాం మనం పోలీసులకి మిగతాది మన దగ్గరే ఉంటది వెంటనే వెళ్లి పోలీసులకు ఇచ్చేద్దాం ఇంకా రండి సార్ ఇదిగోండి సార్ మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చాం ఈ డబ్బు ఇక్కడికి తీసుకురావడం కోసం మేము చాలా కష్టపడ్డాం సార్ మా ఇల్లు మాకు ఇచ్చేయండి అంతకు మించి మాకేమొద్దు అలాగే ఆ దొంగతనం మేము చేయలేదు సార్ మా మీద ఎలాంటి కేసులు పెట్టకండి ప్లీజ్ దొంగతనం చెప్పండి నిజంగా సార్ ఆ దొంగతనం చేసింది మేం కాదు మా కారు మా తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు తీసుకుని ఆ డబ్బు తీసుకొచ్చాం సార్ మాకున్నది ఒక్కటే ఇల్లు మేమేం ఏం చేయాలన్నా మాకు ఇల్లు ఉండాలి కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ సరే ఇంక డబ్బు తీసుకొని వెళ్ళండి సార్ మేము లోపలికి వెళ్తాం అరే షించుర్రా మన ఇల్లు మనకు వచ్చేసింది ఎంతో భయం వేసింది రా అసలు ఏమౌద్ది ఏంటి ఇది ఇలా అయింది అని చెప్పి కానీ ఫైనల్లీ మన ఇల్లు మనకు వచ్చేసింది అరే మీ ఇద్దరు ఏం చేస్తారు చన్నార రా లోపలికి రండి తొందరగా ఫ్రాంక్ ఆ డోరేమాన్ ఏం చేస్తున్నావు తొందరగా లోపలికి విషయం మాట్లాడాలి ఆ వస్తున్నా ఫ్రాంక్లిన్ ఏంటో చెప్పు లోపలికి రారా చెప్తాను అరే ఇప్పుడు మనకు జరిగింది గాని ఆ కంటైనర్ గురించి ఇది ఎక్కడా మాట్లాడకండి ఫైనల్లీ మనం అయితే సంతోషంగా బయటకైతే వచ్చాము ఈ ప్రాబ్లం నుంచి మీరు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురాకండి సరేనా గాయస్ ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మీరు ఇంకా లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్